ప్రభులకు విందు చేసే యేసయ్య సుచరిత్ర వేగిర మే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిర మే వినుటకు రారండి. ఎవరు తెలుసుకొనరారండి, నీ పాప భారం తొలగించేది ఏసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించింది ఏసయ్యేనండి. రండి. ప్రియతి ప్రియమైన దేవుని బిడ్డలందరికీ, దేవుని టీవీ వీక్షకులందరికీ ఈ యొక్క అవకాశం కల్పించిన దేవునికి, ఆయన యొక్క కృపను బట్టి ముందుగా మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనము కొన్ని దేవుని మాటలు మనము ధ్యానిద్దాం. ఈ యొక్క సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్న ఒక సందర్భాన్ని మనం ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ సందర్భం ఏంటంటే, సమూయేలు ప్రవక్త దావీదు యొక్క కుటుంబాన్ని దర్శించినప్పుడు దావీదుని ఏ విధంగా కోరుకున్నాడు, ఎలాంటి పరిస్థితుల మధ్య దావీదు ఇస్రాయేలు ప్రజలకు రాజుగా ఎన్నుకోబడ్డాడు అనే ఒక సందర్భాన్ని మనము ఈరోజు మన యొక్క వాక్యాంశంగా మనం తీసుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ యొక్క వాక్యాంశాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, అయ్యా నీవిచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి ప్రభువా, వింటున్న నీ బిడ్డలకి మీరిచ్చిన యొక్క అమూల్యమైన సమయాన్ని బట్టి నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభువా, ఈ యొక్క వాక్యాంశాన్ని మేము ధ్యానించుండగా మీరే నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా చెప్పుటకును వినుటకును ప్రభువా నీ యొక్క జ్ఞానము చేత మమ్మల్ని నడిపించండి. నీ యొక్క అమూల్యమైన నీ యొక్క వాక్య భాగాన్ని ప్రభువా మా యొక్క హృదయాలలో నాటబడి ఫలించునట్లు సహాయము చేయండి ప్రభువా. అదేవిధంగా నాయన, ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డని ఈ యొక్క మాటలు తాకునట్లు సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగంలో మొదటి సమూయేలు గ్రంథంలో ఈ యొక్క 16వ అధ్యాయంలో మనము చూసుకుంటున్న ఈ యొక్క సందర్భము, సమూయేలు ప్రవక్త ఈ యొక్క యెషయి కుటుంబాన్ని దర్శించినప్పుడు ఎలాంటి పరిస్థితులు అనేవి జరిగినవి అని మనం ఒకసారి మనం చూసుకుందాం. సమూయేలు ప్రవక్త అక్కడ యెషయి కుటుంబాన్ని దర్శించినప్పుడు ఆ యొక్క సమయంలో అక్కడ ఆ యొక్క కుటుంబంలో ఏమైతే జరుగుతుందో, ఆ యొక్క ఏదైతే జరగబోతుందో, ఆ యొక్క విషయము యెషయి కుటుంబీకులకి ఎవరికి పూర్తిగా తెలియదు. అదేవిధంగా అక్కడ సమూయేలు ప్రవక్త ఒక రాజుని ఎన్నుకొనడానికి ఈ యొక్క కుటుంబాన్ని దర్శించాడనే ఆ యొక్క విషయము కూడా ఈ యొక్క కుటుంబీకులకు ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రవక్త ఒక క్రైస్తవ కుటుంబాన్ని దర్శించినప్పుడు వారి యొక్క మధ్యలో జరిగిన కొన్ని సన్నివేశాలను మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మొట్టమొదటిగా వారు ఆ యొక్క ప్రవక్తని ఎదుర్కొన్నప్పుడు వారు ఒక మాట అడుగుతారు. ఏమంటే, ఇదిగో సమాధానముతో మీరు వచ్చారా అని ఆ యొక్క ప్రవక్తని యెషయి అడగటం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబాల్లో ముఖ్యమైన అంశము ఏంటయ్యా అంటే సమాధానము కలిగి ఉండటం. ఒక ఇరువురి మధ్య ఒక సమాధానాన్ని, దేవుని యొక్క ప్రసన్నతని ఆ యొక్క కుటుంబంలోనికి తీసుకొస్తుంది. భార్యాభర్తల మధ్య సమాధానము దేవుని యొక్క సన్నిధిని ఆ యొక్క కుటుంబంలో నెలకొల్పుతుంది. పిల్లల తండ్రుల మధ్య సమాధానము దేవుని యొక్క సన్నిధిని ఆ యొక్క స్థితిగతులను మార్చివేస్తుంది. అదేవిధంగా ఆ యొక్క ప్రవక్త ఆ యొక్క కుటుంబాన్ని దర్శించినప్పుడు ఆ యొక్క యెషయి అడుగుతున్న మాట, అయా సమాధానముతో నా గృహానికి వచ్చావా అని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రవక్త పలిగిన మాట, అవును నేను సమాధానంతోనే వచ్చాను, మీరందరూ సిద్ధము కండి అని ఆయన ఒక హెచ్చరికాపూర్వకమైన మాటను ఆయన చెప్తాడు. వారందరూ సిద్ధపడి శుద్ధులుగా వారు
ఆ యొక్క ప్రవక్తతో సంప్రదించడానికి లేకపోతే చర్చించడానికి ఏ పని మీద అయితే ఆ ప్రవక్త ఆ కుటుంబాన్ని దర్శించాడో తెలుసుకోవడానికి వారు ఉత్సాహంగా ఉన్నప్పుడు ఆ యొక్క సమూయేలు ప్రవక్త వారితో చెప్తున్న మాటలు ఈ విధంగా ఉన్నాయి. ఏంటయ్యా మాటలంటే, ఇదిగో వారు యెషయా కుమారుల్లో, ఇదిగో నీ కుమారులందరినీ నా ముందుకు తీసుకొని రా అని చెప్పి ఆ యొక్క ప్రవక్త యెషయాతో చెప్పినప్పుడు ఆ యొక్క యెషయా ఏం చేస్తాడయ్యా అంటే తన యొక్క పెద్ద కుమారుణ్ణి తీసుకొని ఎక్కడికి వస్తాడు, ఆ యొక్క ప్రవక్త ఉన్న ఆ యొక్క ప్రదేశంలోనికి తీసుకొని వస్తాడు. ఆ యొక్క పెద్ద కుమారుడు ఎలియాబు, ఎలియాబుని తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క సమూయేలుకు తెలుసు, ఇదిగో ఇశ్రాయేలుని నడిపించడానికి, ఇశ్రాయేలుని సమర్థవంతంగా గత రాజు చేసిన తప్పులను తిరిగి చేయకుండా ఒక శ్రేష్టమైన రాజుని ఎన్నుకోవడానికి, దేవుడు ఉద్దేశించిన ఒక రాజుని ఎన్నుకోవడానికి అక్కడ ఒక ప్రణాళిక ద్వారా ఆ యొక్క ప్రవక్త ఆ కుటుంబానికి రావటం జరిగిందని ఆ యొక్క కుటుంబీకులకి ఎవరికీ తెలియదు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ యెషయా తన యొక్క మొట్టమొదటి కుమారుణ్ణి తీసుకొని ఆ ప్రవక్త ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆ ప్రవక్త యొక్క కన్నులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, ఇదిగో దేవుడు అభిషేకించవలసిన ఈ యొక్క రాజు యొక్క లక్షణాలు అచ్చంగా ఎవరిలో చూస్తాడయ్యా అంటే ఆ యొక్క ఏలియాబులో చూడటం జరుగుతుంది. ఆ సమూయేలు ప్రవక్త అనుకుంటాడు, ఇదిగో మంచి దేహదారుఢ్యము రాజు అనిపించుకోవడానికి, మంచి క్వాలిఫికేషన్లు, ఇదిగో మంచి సుందరాంగుడు అందగాడు, ఇదిగో రాజుకి కావాల్సిన లక్షణాలు ఇంతకంటే ఏముంటాయని చెప్పి ఆ యొక్క సమూయేలు ప్రవక్త ఏం చేశాడయ్యా అంటే, ఆ నిజంగా దేవుడు అభిషేకించవలసిన వ్యక్తి ఇతనేనేమో అని చెప్పి ఆ యొక్క సమూయేలు ప్రవక్త అనుకోవటం జరుగుతుంది. కానీ దేవుడు ఏం దృష్టించాడో తెలుసా, అక్కడ ఇదిగో నేను కోరుకున్న వ్యక్తి ఇతను కాదు అని చెప్పి ఆ యొక్క మాటను ఆ యొక్క సమూయేలు ప్రవక్తకి అందిస్తాడు. సరే అని చెప్పి తర్వాత నీ యొక్క రెండో కుమారుణ్ణి ప్రవేశపెట్టు అని చెప్పినప్పుడు, ఆ రెండో కుమారుణ్ణి ప్రవేశపెట్టినప్పుడు ఆ రెండో కుమారుడు ఆ యొక్క ప్రవక్త ముందుకు వస్తాడు. ప్రవక్త ముందుకు వచ్చిన తర్వాత, ఇదిగో అయ్యా నా రెండో కుమారుడు, ఇదిగో ఇతడు మంచి బలాఢ్యుడు, ఒక్కడే ఇదిగో ఒక గృహాన్ని నిర్మించగల బలాఢ్యుడు అనే విధంగా అతని యొక్క ప్రత్యేకతలను ఆ యొక్క ప్రవక్త ముందు పెడతాడు. కానీ దేవుడు ఏం దృష్టించాడో తెలుసా, ఇదిగో నేను కోరుకున్న కుమారుడు ఇతను కూడా కాదు అని చెప్పి ఆ యొక్క వ్యక్తిని కూడా దేవుడు తిరస్కరించడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మన యొక్క జీవితాలలో జీవితంలో ఒక స్థానాన్ని అధిగమించడానికి, లేకపోతే జీవితంలో ఒక మంచి స్థాయిని అందుకోవడానికి ముఖ్యంగా మొట్టమొదటిగా చూసే లక్షణాలు ఏంటయ్యా అంటే, బాగా చదువుకున్నాడా, బాగా సంపాదిస్తున్నాడా, లేకపోతే ఒక సమాజంలో ఒక గుర్తింపు పొందిన వ్యక్త అని చెప్పి మనం ఎన్నో విధాలుగా ఆ వ్యక్తిని పరీక్షిస్తూ ఉంటాం. ఆ యొక్క 16వ అధ్యాయము 7వ వచనము చివరిలో ఒక మాట చాలా శ్రేష్టమైన మాట, ఈ యొక్క దినాలలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన మాట బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. అది ఏంటయ్యా అంటే, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క తరములో లేకపోతే ఈ యొక్క 2019వ సంవత్సరంలో మనుషులు దేని గురించి ఎక్కువ లక్ష్య పెడుతున్నారు, వారి యొక్క ఉద్యోగాల నిమిత్తమా, వారి యొక్క గృహ నిర్మాణాల నిమిత్తమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యముతో మన యొక్క జీవితాలను సరిపోల్చుకున్నట్లయితే దేవుడు మన మీద ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో మనం ఒకసారి ఆలోచించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని కింద వచనంలోనే ఒక అమూల్యమైన మాట రాయబడి ఉంటుంది. ఏంటయ్యా అంటే, మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. చూసారా అక్కడ ఎంత చక్కగా ఆ మాట రాయబడిందో. మనుషులు సర్వసాధారణంగా దేన్ని లక్ష్య పెడతారు, పైరూపాన్ని లక్ష్య పెడుతూ ఉంటారు. ఒక్కసారి నీ హృదయం యొక్క తలంపులు ఏ విధంగా ఉంటున్నాయో పరీక్షించుకుంటున్నావా? ఇదిగో దేవుడైతే సూటిగానే చెప్పకనే చెప్తున్నాడు. ఏమనయ్యా అంటే, ఇదిగో మనుషులు లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టడం లేదు, ఇదిగో మనుషులు చూస్తున్న ఆ పైరూపాన్ని నేను చూడటం లేదు. ఇదిగో ఇక్కడ యెషయా కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరిని, ఒకరి తర్వాత ఒకరిని తన యొక్క కుమారుల్ని తీసుకొస్తూ ప్రవక్త ముందు
నిలబెడుతూ వస్తున్నాడు. ఇదిగో వారి యొక్క క్వాలిఫికేషన్స్ ఇవి, వారి యొక్క అర్హతలు ఇవి, వారి యొక్క పరిస్థితులు ఇవి అని ఆ ప్రవక్త ముందు చెప్తూ వస్తున్నాడు. కానీ ఆ దేవుడు వారిని తిరస్కరిస్తూనే వస్తున్నాడు. కానీ ఇక్కడ దేవుని యొక్క ఎన్నిక, దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు ఎవరినైతే ఇశ్రాయేలుల మీద ఒక రాజుగా స్థిరమైన పునాది వేయడానికి ఉద్దేశించాడో, ఆ యొక్క ఉద్దేశాలు ప్రణాళికలను నిజము చేయగల ఒకే ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే ఆ యొక్క యెషయా కుమారులలో ఆఖరివాడు అయిన ఆ దావీదు. దావీదుని దేవుడు ఎన్నుకోవటం జరిగింది. సర్వసాధారణంగా మనం బైబుల్ గ్రంథంలో చూసినట్లయితే దావీదు మొట్టమొదటిగా ఏ పని చేస్తున్నాడో తెలుసా? ఆ మాట చూడండి, ఇదిగో నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడుగగా అతడు ఇంకనూ కడసరివాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడు అని చెప్పాను. చూసారా అక్కడ యెషయా చెప్తున్న మాట ప్రవక్తతో, ఇదిగో నీ కుమారుల్లో ఇంకా ఎవరన్నా ఉన్నారయ్యా అని చెప్పి యెషయాని ఆ యొక్క ప్రవక్త అడిగినప్పుడు యెషయా ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో అయ్యా కడసరివాడు, ఆఖరివాడు ఉన్నాడయ్యా అని చెప్పి చెప్పినప్పుడు ఇదిగో ఎక్కడున్నాడంటే ఇదిగో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తెలివి గల వాళ్ళని అందరినీ కాలేజీలకు పంపిస్తున్నారు, తెలివి లేనని వారిని అందరినీ పనులకి లేకపోతే జీతాలకి కూలీలకి పంపిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషిని తన యొక్క ఉద్యోగాన్ని బట్టి కాదు, ఒక మనిషిని తన యొక్క క్వాలిఫికేషన్ బట్టి కాదు, ఒక మనిషిని ఏ విధంగా మనము గుర్తించాలయ్యా అంటే అతని యొక్క హృదయ ఆలోచనలు బట్టి మనము అతన్ని గుర్తించాలి. దేవుడు చేసిన పని కూడా అదే. తన యొక్క కుమారుల్ని బలాఢ్యుల్ని కాదు కానీ ఎంచుకుంది దేవుడు. ఇదిగో కడసరివాడు, గొర్రెలు కాయచున్న ఆ దావీదుని ఎన్నుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి, దేవుడు దావీదుని ఎన్నుకోవడానికి గల కారణము, అతని హృదయం ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇదిగో గొర్రెలు కాసుకునే సమయంలో అతడు గొర్రెలను కాస్తూ తనకున్న ఆ యొక్క వాయిద్యము చేత అతడు దేవుణ్ణి, దేవుడు చేసిన కార్యాలని అతడు స్తుతిస్తూ ఉండేవాడంట. ఇదిగో ఈ కీర్తన గ్రంథంలో రాయబడిన ఆ యొక్క పాటలు, ఆ యొక్క స్తుతి, దేవుని యొక్క కార్యాలను అతడు వివరిస్తూ వస్తూ అతను స్తుతిస్తూనే ఉన్నాడు. అది ఎప్పటి నుంచి అలవాటైందో తెలుసా? ఇదిగో తన చిన్నతనంలో గొర్రెలు కాసుకునే సమయం నుంచే అతనికి ఆ యొక్క దేవుని స్తుతించే, కీర్తించే ఒక గొప్ప ఆలోచన తన హృదయంలో నుండి వెలువడింది. ఇదిగో దేవుడు ఆ హృదయాన్ని చూశాడు, దేవుడు ఆ హృదయాన్ని కనుగొన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే తన ఇంటికి ఒక ప్రవక్త వచ్చాడని, తన తండ్రితో ఈ విధంగా మాట్లాడుతున్నాడనే విషయము ఇక్కడ దావీదుకు తెలియదు. ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని దావీదుకు తెలియకపోయినా సరే దేవుని ప్రణాళిక ఏం చేసిందో తెలుసా? ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న ఆ దావీదుని తీసుకొని వచ్చి ఎక్కడ నిలబెట్టింది? ఆ ప్రవక్త ముందు నిలబెట్టింది. ఆ ప్రవక్త ముందు నిలబెట్టి ఇశ్రాయేలులకు రాజుగా అభిషేకించడానికి ఆ యొక్క దేవుని యొక్క సంకల్పము ఆ యొక్క దావీదుని వెంటాడుతూనే వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను దేవుడి కోసం ఎలాంటి సంకల్పాన్ని కలిగి ఉంటున్నా? గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగిన ఆ దేవుడు మన జీవితంలో ఒక కార్యాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ మధ్యకాలంలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుండగా నేను విన్నా. ఏంటయ్యా ఆ మాటలు అంటే, అక్కడ ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు, కూర్చొని అక్కడ తన యొక్క పిల్లల భవిష్యత్తు గురించి వారు మాట్లాడుతూ వస్తున్నారు. ఏ విధంగా అంటే ఒక తండ్రి తన స్నేహితుడితో చెప్తున్నాడు ఏమని అంటే, ఇదిగో అయ్యా నా బిడ్డల్ని నేను మంచి చదువుని చదివించాను, మంచి క్వాలిఫికేషన్ వారికి వచ్చింది, అదేవిధంగా మంచి జాబ్ కూడా వారు పొందుకున్నారు, వారు మంచిగా సెటిల్ అయిపోయారు, అతని యొక్క కుటుంబం అంతా ఎంతో ఆనందంగా అమెరికాలో సెటిల్ అయిపోయారయ్యా, ఇంకా వారి యొక్క జీవితానికి ఏ డోకా లేదు అని చెప్పి ఆ తండ్రి మాట్లాడుతున్నాడు. మరొక తండ్రి అతని యొక్క స్నేహితుడు అతనితో ఏం చెప్తున్నాడంటే, అయ్యా మావాడు కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు కానీ ఏ జాబు రావట్లా, చేసినా సరే ఎక్కువ కాలం ఆ యొక్క ఉద్యోగంలో కొనసాగలేకపోతున్నాడు, ఇంకా ఇంటి దగ్గరే కూర్చొని ఇదిగో నేను సంపాదించిన సంపాదన మీదే ఆధారపడి అతడు జీవిస్తూ ఉన్నాడు, ఇక నేను అనుకుంటున్న ఆ యొక్క వ్యక్తిని
సేవకిచ్చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నా అని చెప్పి ఆ యొక్క తండ్రి అతని యొక్క స్నేహితుడితో మాట్లాడటం నేను విన్నా. నేను విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి, దేవుని యొక్క సేవకు, దేవుని యొక్క సువార్తకు, దేవుని యొక్క పనిని జరిగించడానికి యవనస్తులు కావాలి, కాదనడం లేదు. కాకపోతే ఆ యొక్క యవనస్తుడు ఏమీ చేయట్లేదని తన యొక్క స్థితిగతులను మరిచి అతడు ఏ పని చేయకుండా ఇంటిలోనే ఉంటున్నాడని ఆ యొక్క వ్యక్తిని తీసుకొచ్చి సేవకిద్దామని అనుకుంటున్నారు. అన్నీ ఉన్న క్వాలిఫికేషన్లుండి తన భవిష్యత్తుని నిర్ణయించుకొని, తన భవిష్యత్తుని నిర్దేశించుకొని, ఒక కుటుంబంతో ఎలాంటి బాధాబందీ లేకుండా విదేశాల్లో స్థిరపడిన ఆ యొక్క వ్యక్తిని మాత్రం సేవ అనే మాట రాలేదు. కానీ ఇదిగో ఏ పని పాట లేకుండా ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడయ్యా అంటే ఇదిగో సేవకు పంపిద్దామని ప్రోద్బలం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో దేవుని యొక్క సేవ చేయటం యవనస్తులకి ఎంతగానో అవసరమై ఉంది. ఇదిగో నీవు ఇహలోకంలో సంపాదించుకోవడానికి నువ్వు చూస్తున్నావేమో, లేకపోతే ఇహలోకములో నీ యొక్క ధనాన్ని కూడబెట్టుకోవడానికి నువ్వు చూస్తున్నావేమో, లేకపోతే ఇహలోకములో నీవు నీ జీవితాన్ని సంతృప్తికరంగా ఆనందకరంగా కొనసాగించడానికి నువ్వు చూస్తున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను వారి యొక్క హృదయ ఆలోచనలు నేను ఎరిగి ఆ యొక్క దావీదుని నేను ఎన్నుకున్నా అని చెప్తున్నాడు. ఇదిగో దావీదు కూడా యవనస్తుడే, దావీదు కూడా ఒక బలమైన సేవ తన యొక్క భావితరాల్లో మనం చూసిన వాళ్ళమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యవనస్తుడు దావీదు ఏ విధంగా అయితే ప్రవక్త చెప్పిన మాటకి తలొగ్గాడో అదేవిధంగా ఇదిగో నువ్వు సేవకి వెళ్ళాలనుకుంటున్నావు కానీ అవాంతరాలను బట్టి నువ్వు ఆగిపోతున్నావేమో. ఇదిగో నువ్వు సేవకి నడవాలనుకుంటున్నావు కానీ ఎన్నో అపాయాలు వస్తాయని, లేకపోతే నన్ను నా యొక్క కుటుంబాన్ని ఎవరు చూస్తారని నువ్వు ఆలోచిస్తున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీ జీవితంలో దేవుడు కార్యాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవునికి లోబడు, ఆయన పరిచర్య చేయి. ఇదిగో దేవుడు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే ఆయన యొక్క వేకన్సీని ప్రకటించాడు. ఇదిగో క్రీస్తు యొక్క సువార్తికులుగా మీరు మారండి, కోత ఎంతో విస్తారముగా ఉన్నది కానీ పనివారు తక్కువగా ఉన్నారు అని చెప్పి ఆయన ఎంతగానో 2000 సంవత్సరాల క్రితమే ఆయన యొక్క వేకెన్సీని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. కానీ మనుషులు దేనివైపు పరిగెడుతున్నారో తెలుసా? అశాశ్వతమైన డబ్బు కోసం, అస్థిరమైన సుఖభోగాల కోసం. కానీ ప్రియమైన యవనస్తులారా, ఇదిగో ఇదంతా కొంతకాలం వరకే, ఇదంతా కొద్ది సమయం వరకే, ఇదంతా కొన్ని నాళ్ళ వరకే అని చెప్పి మీరు మర్చిపోమాకండి. ఇదిగో ఎంత సంపాదించిన వ్యక్తి అయినా సరే ఒక్క రూపాయి కూడా తనతో పాటు తీసుకువెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి మీ యొక్క స్థితిగతులని ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టడు అని చెప్పి దేవుని యొక్క వాక్యము రూఢిగా తేట తెల్లంగా చెప్పబడుతుంది. మనం దేన్ని లక్ష్య పెడుతున్నామో దాన్ని యెహోవా దృష్టించడు. మనం ధనాన్ని లక్ష్య పెడుతున్నామేమో, అది ధనము దేవునికి అవసరం లేదు. ఇదిగో దేవునికి కావాల్సింది ఏంటయ్యా అంటే నీ హృదయము. ఇదిగో నీ కుటుంబ యజమాని సంపాదిస్తున్న ఆ సొమ్ము ఎక్కడి వరకు అయ్యా అంటే ఇది భూమి మీద నివసించేంతవరకే. ఇదిగో కానీ నువ్వు దేవుని పరిచర్య చేస్తే, దేవుని యొక్క పనిలో పాలి భాగస్థుడిగా నువ్వు ఉంటే, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో లేకపోతే సంఘములో ఒక గొప్ప పరిచర్యని లేకపోతే ఒక పనిని నీ పనిగా నువ్వు పూనుకుంటే దేవుడు దాని వలన ఇచ్చే ప్రతిఫలము అది నీకు పరలోకంలో కలుగుతుంది. నువ్వు చనిపోయి తిరిగి ఆ క్రీస్తుతో పాటు లేపబడి పరలోకములో ఆ యొక్క ధనాన్ని నువ్వు అనుభవించడానికి ఆ యొక్క పరిచర్య అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులు ఈ యొక్క రోజుల్లో దేవుని యొక్క సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి ఎంతగానో వెనకాడుతూ వస్తున్నారు. ఎందుకో తెలుసా? ఇదిగో సరైన ఆదాయం ఉండదేమో అని. ఇదిగో ఎందుకో తెలుసా? సరైన స్థితిగతులు ఉండవేమో అని. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉద్యోగాలు లేకపోతే ఈ యొక్క స్థితిగతులు సంపదాయాన్ని నువ్వు జీవితంలో ఎప్పుడన్నా సంపాదించవచ్చు, కానీ దేవుని యొక్క పని చేయటం అంటే నిజంగా ఒక అద్భుతమైన అవకాశం అనే చెప్పుకోవాలి. భూమి మీద ఉన్న పనుల్లో కల్లా అతి
విలువైన అమూల్యమైన పని ఏదయ్యా అంటే దేవుని యొక్క సువార్తని ప్రకటించటం. దేవుని యొక్క సువార్తని ఎవరైతే వారి భుజస్కంధాల మీద మోస్తారో దేవుడు వారి యొక్క పాదాలను తొట్టిల్లిపోకుండా వారిని నడిపిస్తూ ఉంటాడు. దేవుని యొక్క సువార్తని ఎవరైతే బోధిస్తుంటారో వారిని దేవుడు కాపాడుతూ వస్తూ ఉంటారు. ఇదిగో ఈ రోజుల్లో నిజమే, కష్టమే, సువార్త చేయటం కష్టమే. ఎక్కడికి వెళ్ళినా సరే ఇదిగో కొంతమంది వ్యక్తులు వచ్చి సువార్తకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కొంతమంది వ్యక్తి వచ్చి ఆ సువార్తను ఆపేయాలని చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి మీరు జడియొద్దు. ఎందుకంటే ఇదిగో మన ముందు నడిచిన భక్తులు ఆ యొక్క రాజులనే వారు ఎదుర్కొన్నారు. మన ముందు నడిచిన భక్తులు రాజుల ముందే యెహోవాయే నిజమైన దేవుడని రూఢిగా ఖచ్చితంగా వారు ఎదుర్కొన్నారు. మన ముందు నడిచిన భక్తులు అంత ధైర్యముతో వారు దేవుణ్ణి ఒప్పుకోవటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా అలాంటి పరిస్థితులు రావచ్చు. కానీ నీ వెనుకున్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే బలమైనవాడు. ఇదిగో నీ పక్షాన కార్యాలు జరిగించే దేవుడు ఇదిగో నిన్ను ఎంతగానో వారి మధ్య ఒక సాక్షిగా నిన్ను నిలబెట్టాలని చూస్తున్నాడు. ఇదిగో ప్రతి యవనస్తుడు నీ యొక్క బాధ్యతను, నీ యొక్క సంఘంలో ఉన్న పరిచర్యని, లేకపోతే దేవుడు నిన్ను పిలిచిన ఆ యొక్క ప్రణాళికకి అనుగుణంగా నీ జీవితాన్ని జీవించు. ఇదిగో దావీదు కూడా ఆనాడు నేను గొర్రెలు కాసుకునేవాడినిలే, నాకు రాజసింహాసనం ఏమి దక్కుతుంది అని అతనికి వచ్చిన శోధనలను బట్టి అతడు ప్రశ్నార్థకంగా మిగిలిపోయి ఉంటే ఇదిగో దావీదు కుమారుడు యేసు క్రీస్తు అని పిలువబడడానికి చరిత్రకి క్రీస్తుకి మధ్యలో నిలబడిన ఒక వ్యక్తిగా ఆ యొక్క దావీదు ఈ యొక్క బైబుల్ గ్రంథంలో ఎక్కేటువంటి వాడే కాదు. ఇదిగో ఆ గొర్రెలు కాసుకునే వాడిని దేవుడు అంత ఉన్నతంగా హెచ్చించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా నువ్వు చేస్తున్న పరిచర్ను బట్టి, నీ కుటుంబంలో నువ్వు వెళుతున్నా చేస్తున్న పరిచర్ను బట్టి ఇదిగో నిన్ను ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు ధ్యానించండి. ధ్యానించిన తరువాత ఇదిగో దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుడైతే పైరూపాన్ని లక్ష్య పెట్టడం లేదు, కానీ నీ హృదయంలో ఉన్న తలంపుల్ని, నీ హృదయంలో ఉన్న ఆలోచనల్ని ఆయన దృష్టిస్తూ నీ మీద ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దావీదుతో ఏ విధంగా అయితే ఆయన యొక్క ప్రణాళికను బయలుపరిచాడో దేవుడు నీతో నాతో కూడా ఆ విధంగా అలాంటి మాటలు మాట్లాడతాడు. నీవు దేవుని వైపు ఎప్పుడైతే నీ యొక్క ఆలోచనల్ని నువ్వు దృష్టిస్తావో ఇదిగో దేవుడు నీతో ఉన్నాడు, నీతో నడుస్తాడు. నీకు బలమైన కార్యాలు ఆయన చేయించడానికి నీతో సిద్ధంగా ఉన్నాడు. దేవుని పని చేయి, దేవుడు ఖచ్చితంగా నీ పని చేస్తాడు. దేవుడు నిన్ను ఉన్నత స్థానాల్లో నిన్ను ఉంచుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని ధ్యానించండి. ఇదిగో మీకు వీలైనప్పుడల్లా మా పరిచర్య గురించి మీరు ప్రార్థన చేయండి. ఇదిగో మూలపాడు గ్రామంలో మేము దైస్వరూపి ప్రార్థనా మందిరము ద్వారా ఒక కొత్తగా సంఘాలను ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రదేశాలలో సువార్తను ప్రకటించడానికి మేము ఎంతగానో పూనుకున్నాం. ఆ యొక్క సువార్త పరిచర్ని దేవుని యొక్క పిలుపు ద్వారానే మేము వెళ్ళాం. దేవుడే సహాయం చేస్తాడని ఆ యొక్క గ్రామాల్లో ఎంతగానో అనేక మంది ప్రజలు దేవుని వైపు తిప్పేటట్లుగా మా పరిచర్య కొరకు ప్రార్థించండి. ఇదిగో మీరు కూడా మీ కొరకు, మీ కుటుంబం కొరకు మీ కొంత సమయాన్ని మా యొక్క పరిచర్య కొరకు మీరు ప్రార్థించి దేవుని యొక్క ఉన్నతమైన దీవెనలకు ఆశీర్వాదాలకు పాలిభాగస్థులు కావాల్సిందిగా కోరుతున్నాను. దేవుడు ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి సర్వ మానవాళికి కారణభూతుడు అయిన ప్రభువా, అయ్యా ఈ దినమందు ఈ యొక్క దీవెన టీవీ ద్వారా ఈ యొక్క వీక్షకులను, ఈ వాక్యము వింటున్న వారిని ఈ మాటలతో మీరు దర్శించినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా అదేవిధంగా నాయన ఇదిగో వారి జీవితాలలో ఒక నూతన కార్యాన్ని జరిగించండి, ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. దావీదు యొక్క జీవితాన్ని మీరు ఏ విధంగా మలుపు తిప్పారో ప్రభువా, మా జీవితాల్లో కూడా నీ యొక్క కార్యము ద్వారా మా జీవితాలను మీరు మలుపు తిప్పండి. ఇదిగో సర్వ మానవాళిని నడిపించే దేవుడు నాయన, మీరే మాతో తోడుగా ఉండి మా కుటుంబాన్ని బలపరిచి స్థిరపరచండి. అయ్యా మా పరిచర్యలను ఆశీర్వదించండి. అదేవిధంగా దీవెన టీవీ ద్వారా జరిగిస్తున్న ఈ పరిచర్యను కూడా మీరు బహుబలంగా, బహు విస్తారముగా, బహు దూర ప్రదేశాలకు ఈ సువార్తను చేరవేసేవారిగా వారిని ఉంచండి నాయన.
అయ్యా, నీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపిస్తూ మా కుటుంబాలని, మా యొక్క సంఘాలని, ఈ యొక్క దీవెన టీవీ పరిచర్యని మీరే బహుబలంగా జరిగించమని, నీ యొక్క ఆత్మకార్యాలు నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Say it.